భాషా ప్రయుక్తంగా రాష్ట్రాల సాధనలో భాగంగా అమర్జీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెనాలి ఎమ్మెల్యే అన్న బత్తుని శివకుమార్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో బోస్ రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు లేకుంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో తెలియదని, అటువంటి మహనీయుడిని రాష్ట్ర ప్రజలందరూ కొనియాడాలని అన్నారు. ఉభయ రాష్ట్రాలు విడిపోయినప్పటికీ అమరజీవిని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని అన్నారు. అలాగే ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పారు. నవంబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రాష్ట్ర ఏర్పాటుకి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పడాలని తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ తెలుగు రాష్ట్రంగా ఏర్పడాలని ఆ రోజు పెద్దలో గౌరవనీయులు పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. అందుకే ఆ మహనీయుని తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఏర్పడటానికి ప్రధాన కారకుల్లో పొట్టి శ్రీరాములు గారి త్యాగం, ఆయన యొక్క దీక్ష, ప్రాణత్యాగం వలన ఏర్పడిన ఈ రాష్ట్రం తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకునే విధంగా ఈ రాష్ట్రం మళ్ళీ తర్వాత విభజన జరిగినా పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలుగు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆ తర్వాత గత 7 సంవత్సరాలు